అందరికీ నమస్కారం. విజ్ఞాన జ్యోతి పబ్లిక్ స్కూల్ మధురా నగర్ తరగతి 7 పాఠం పేరు శతక సుద. ఈరోజు మనం శతక సుద అనే పాఠాన్ని నేర్చుకుందాం. నీతి పద్యాలు. పద్యం అనగానే ఒక రసానుభూతిని కలిగిస్తుంది. మనం ఏ విధంగా అయితే మామిడి పండు తింటుంటే ఒక అనుభూతిని ఆనందాన్ని పొందుతామో, పద్యం పాడుతూ ఉంటే చదువుతూ ఉంటే కూడా అలాంటి అనుభూతిని కలుగుతుంది. పద్యాన్ని రాగయుక్తంగా పాడుతూ ఉంటే మానసిక ఆనందాన్ని పొందుతాము. శతక పద్యాల తోటలోకి వెళదాము రండి పిల్లలు, నైతిక పరిమళాన్ని ఆస్వాదిద్దాం. శతక పద్యాలు. శతక అనగా 100 అని అర్థం. 100 పద్యాలు గల కావ్యాన్ని శతక పద్యాలు అని అంటాము. నీతి పద్యాలు మనలో నైతిక విలువలని పెంపొందించడానికి ఉపయోగపడతాయి. శతకాలు నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి. సమాజ నడివడికను, లోకం పోకడలను తెలుపుతాయి. రేపటి సమాజానికి మానవతా విలువలను అందిస్తాయి. మంచి చెడుల విచక్షణను నేర్పుతాయి. భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాలలోని నైతిక విలువలను తెలుపుతూ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే మనలో మంచి చెడులని, నీతి జ్ఞానం, ధర్మం, న్యాయం ఇవన్నీ పెంపొందించడానికే ఈ శతక పద్యాలు అనేవి రచించారు. ఎంతోమంది శతక కవులు ఈ పద్యాలను మనకి అందించారు. పిల్లలలో మానవతా విలువలను, విచక్షణ జ్ఞానాన్ని, మంచి నడవడికను ఇవన్నీ పెంపొందించడానికే శతక పద్యాలను రచించారు. అందులో కొంతమంది శతక కవులని మనము పరిచయం చేసుకున్నాము. సుమతి శతకం బద్దన అనే మహాకవి రచించాడు. ఇతడు 13వ శతాబ్దానికి చెందినవాడు. దాశరథి శతకం కంచర్ల గోపన్న గారు రచించారు. ఇతడు 17వ శతాబ్దానికి చెందినవాడు. నరసింహ శతకం కాకుత్సం శేషప్ప కవి 13వ శతాబ్దానికి చెందినవాడు. వేమన శతకం యోగి వేమన గారు రచించారు. ఇది 17వ శతాబ్దానికి చెందినవాడు. నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్త గారు రచించారు. ఈయన 19వ శతాబ్దానికి చెందినవారు. శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం డాక్టర్ ఆడపు చంద్రమౌళి రచించారు. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య గారు రచించారు. ఇతను 20వ శతాబ్దానికి చెందినవారు. వీళ్ళందరూ కూడా శతక కవులు. వీళ్ళందరూ మనకు శతక కావ్యాలను అందించారు. అందులో ఒకటి సుమతి శతకం. సుమతి శతకాన్ని రచించింది బద్దన అనే మహాకవి. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. అందులోని ఒక పద్యాన్ని మనము నేర్చుకుందాము. ఆ కొన్న కూడే అమృతము తాకొంకకనిచ్చువాడే దాత దరిత్రిన్, సోకూచువాడే మనుజుడు తేకువ గలవాడే వంశతిల కొడు సుమతి. అంటే ఆకలితో ఉన్నప్పుడు పెట్టిన అన్నమే అమృతం వల్ల ఉంటుంది. అడిగిన వారికి వెనుకాడకుండా ఇచ్చువాడే దాత అనిపించుకుంటాడు. జీవితంలో కష్టాలను ఎదుర్కొని నిలిచేవాడే పూర్ణ పురుషుడు. ధైర్యంతో బంధుమిత్రులను ఆదుకునేవాడే వంశోద్ధారకుడు అవుతాడు. అంటే ఆ కొన్న కూడే అమృతము. అంటే ఆ కొన్న అంటే ఆకలి, కూడే అంటే అన్నము. ఆకలితో ఉన్నప్పుడు మనకు దొరికిన అన్నమే అమృతంతో సమానంగా ఉంటుంది. అది గంజి అన్నమా లేకపోతే పచ్చడి అన్నమా అని ఆలోచించదు. ఆకలేసినప్పుడు అన్నం అమృతంలాగా కనిపిస్తుంది. తాకొంకక ఇచ్చువాడే దాత దరిద్రిన్. అంటే వెనక ముందు ఆలోచించకుండా దానం చేసేవాడే ఈ భూమి మీద దాత అని అనిపించుకుంటుంది. దరిద్రి అంటే భూమి, దాత అంటే దానం చేసేవాడు.
వెనక ముందు ఆలోచించకుండా దానం చేసేవాడే ఈ భూమి మీద దాతగా నిలబడతాడు. ఏ విధంగా అంటే, కర్ణుడు అడగగానే అడిగిన వారికి లేదనకుండా అన్నీ కూడా దానం చేస్తూనే ఉంటాడు. చివరికి చనిపోయే టైంలో కూడా శ్రీకృష్ణుడు వచ్చి అడిగినప్పుడు తన బంగారపు పన్నుని తీసి ఇస్తాడు. అందుకని ఈ భూమండలం ఉన్నంతకాలం కూడా కర్ణుడి గురించి చెప్పుకుంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళని దాత అని అంటారు. సోకూర్చువాడే మనుజుడు. సోకూర్చువాడే అంటే కష్టాలను, జీవితంలో కష్టాలను ఎదుర్కొని నిలిచేవాడే మనిషి. బాధలు వచ్చాయి కదా అని చెప్పి మనం బాధపడుతూ కూర్చుంటే మనం పైకి ఎలా ఎదగగలము? ఆ బాధలను తట్టుకొని పైకి రాగలిగిన వాడే మనిషి. తేకువగలవాడే వంశ తిలకుడు సుమతి. అంటే తేకువ అంటే ధైర్యం. ధైర్యంగా ఉన్నవాడే ఆ వంశానికి వారసుడిలాగా ఉంటాడు. ఎవరైతే ఆ వంశంలో ధైర్యం కలవాడో బంధుమిత్రులకు కూడా సహాయం చేస్తూ మంచివాడిగా పేరు తెచ్చుకుంటాడు. ఇది ఈ పద్యం యొక్క భావం. అర్థమైందా పిల్లలు? మళ్ళీ ఒకసారి పద్యం చదివి వినిపిస్తాను, వినండి. ఆ కొన్న కూడే అమృతము తాకొంకకించువాడే దాత దరిద్రిన్, సోకూచువాడే మనుజుడు తేకువగలవాడే వంశతిలకుడు సుమతి. అర్థమైందా మీ అందరికీ? ఓకే. వేమన గారు వేమన శతకాన్ని రచించారు. ఈయన 17వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన పద్యాలలో నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఉంటాయి. మనుషులలో ఏ విధంగా నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలను పెంపొందించడానికి ఏ విధంగా సహాయపడతాయా అని ఆయన తన పద్యాల ద్వారా వేమన శతకంలో రచించారు. అందులోని ఒక పద్యాన్ని మనము చెప్పుకుందాము. తన మది కపటం కలిగిన తన వలనే కపటముండు దగజీవులకు, తన మది కపటము విడిచిన తనకెవ్వరు కపటి లేడు ధరలో వేమా. అంటే మది అంటే మనసు, కపటం అంటే మోసపు ఆలోచనలు. మన మనసులో మోసపు ఆలోచనలు ఉంటే తన వలనే కపటముండు దగజీవులకు, తన వలనే తనలాగానే మోసపు ఆలోచనలు ఎదుటి వాళ్ళలో కూడా ఉంటాయని అనిపిస్తుంది మనకి. మన మనసు కపటపు ఆలోచనలుంటే ఎదుటి వాళ్ళ మనసులో కూడా అలాంటి ఆలోచనలే ఉన్నాయని చెప్పేసి మనకు అనిపిస్తుంది. తన మది కపటము విడిచిన తనకెవ్వరు కపటి లేడు ధరలో వేమా. అంటే మన మనసులో నుంచి మోసపు ఆలోచనలను తీసివేసినట్టయితే మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మన మోసపు ఆలోచనలు లేని వాళ్ళులాగా కనిపిస్తారు. ధర అంటే భూమి మీద అలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అంతే కదా, ఇప్పుడు పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట అనే ఒక సామెత ఉంది. అంటే తనకి కళ్ళు, పచ్చకామర్లు వచ్చి కళ్ళు పచ్చగా ఉన్నప్పుడు చూసేదంతా కూడా తనకి పచ్చగానే కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే ఇంకొక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదని. అంటే నీ నోరు మంచిదనుకోండి, ఊళ్ళో వాళ్ళందరూ కూడా మంచివాళ్ళలాగానే అనిపిస్తారు. నువ్వు గొడవలు పడేవాడిలాగా ఉన్నావు అనుకో, ఎదుటి వాళ్ళందరూ కూడా గొడవలు పడేవాళ్ళలాగానే అనిపిస్తారు అన్నమాట. అది దీని యొక్క భావం. మళ్ళొకసారి చెప్తాను చూడండి. తన మది కపటం కలిగిన తన వలనే కపటముండు దగ జీవులకు, తన మది కపటము విడిచిన తనకెవ్వరు కపటి లేడు ధరలో వేమా. అంటే ఓ వేమా, తన మనసులో మోసపు ఆలోచనలు ఉంటే ఇతరుల మనసులో కూడా మోసమే ఉన్నట్లు కనిపిస్తుంది. తన మనస్సు నుండి అలాంటి భావాలను తొలగించుకుంటే ఈ లోకంలో మోసగాడే కనిపించడు అని దీని భావం. అర్థమైందా మీ అందరికీ? మీరు కూడా మోసపు ఆలోచనలు లేకుండా మంచివాళ్ళలాగా ప్రవర్తించాలని చెప్పేసి ఈ పద్యంలో మీకు చెప్పారు. అలాగే వేమన గారు, సుమతి శతకం రచించిన వద్దన గారు, వీళ్ళందరే కాకుండా ఇంకా కొంతమంది శతకవులు మీకోసం మంచి చెడులు, విచక్షణ, జ్ఞానాన్ని ఎలా మీరు నేర్చుకోవాలి, ఎలా అలవడించుకోవాలి, 10 మందిలో మీరు సంఘంలో ఎలా తిరగాలి,
ఎలా ఉండాలి, నలుగురిలో ఎలా మసులుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళ పద్యాల ద్వారా మీకు అందించారు. ఆ శతకవులోని కొంతమంది పింగళి వెంకయ్య గారు, మీకు తెలిసే ఉంటుంది పింగళి వెంకయ్య గారు అంటే మన జాతీయ పతాకాన్ని రూపొందించారు ఎంతో కష్టపడి. అట్లాగే ముట్నూరి, అల్లూరి, కాశీనాథుని, కొండా వెంకటప్పయ్య, పట్టావి వీళ్ళందరూ కూడా మీకోసం కష్టపడి శతక కావ్యాలను రచించి మంచి పద్యాలను మీకు అందించారు. మీరు నేర్చుకొని అలాగే ప్రవర్తిస్తారని ఆశిద్దాం. అర్థమైందా పిల్లలు? ఓకే, ధన్యవాదములు.